పోలం రెడ్డి మనుగడకు దారేది. ప్రారంభంలోనే రివర్స్ అయిన దినేష్ రెడ్డి రాజకీయ జీవితం, భవిష్యత్తులోనూ కోవురులో నిలదొక్కుకోవడం కష్టం అంటున్న రాజకీయ విశ్లేషకులు. పోలంరెడ్డి దినేష్ రెడ్డి పొలిటికల్ లైఫ్ ముగిసిపోయిందా? ప్రారంభం కాకుండానే ఆయన కెరియర్ కు ఎండ్ కార్డు పడిందా? కోవూరు నియోజకవర్గంలో దినేష్ ఇక నిలదొక్కునే పరిస్థితులు కనిపించడం లేదా? తెలుగుదేశం పార్టీ అధిష్టానమిచ్చిన 2029 హామీ వట్టి మాటగానే మిగలనుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కోవూరు నియోజకవర్గంలో పాతుకుపోయేందుకు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తన కుమారుడి ద్వారా వేస్తున్న ఎత్తులు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. పోలంరెడ్డి దినేష్ రెడ్డి కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి కుమారుడు. ఈసారి టీడీపీ అభ్యర్థిగా కోవూరు అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగాలని ఆశించిన యువకుడు. అందుకే ఆ పార్టీ అధిష్టానం టికెట్లు ఖరారు చేయకముందే క్షేత్రస్థాయిలో తెగ తిరిగేశాడు. ప్రజలకు హామీలు ఇచ్చేస్తూ, ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ హడావిడి చేశారు. కానీ సమీకరణాల్లో భాగంగా చివరకు కోవూరు టీడీపీ అసెంబ్లీ టికెట్ చంద్రబాబు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికిచ్చారు. దీంతో దినేష్ రెడ్డి కంకు తినగా ఆయన వర్గీయులకు నోట మాట రాకుండా పోయింది. ప్రత్యర్థులపై అనేక విమర్శలు చేసిన వీరు టికెట్లు రాకపోయేసరికి సైలెంట్ అయిపోయారు. అయితే ఇక్కడ ఒక మాట కోవూరులో ఆసక్తికర చర్చగా మారింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఈసారి ప్రశాంతిరెడ్డికి అవకాశం ఇచ్చానని, 2029 కోవూరు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా దినేష్ రెడ్డి బరిలో ఉంటారని చంద్రబాబు చెప్పినట్లుగా చర్చ క్షేత్రస్థాయిలో ఉంది. దీనికి విరుద్ధంగా క్షేత్రస్థాయిలో ఇప్పుడు పరిణామాలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ టికెట్లు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ఇచ్చినంతనే ఆమె కుటుంబం కోవూరుపై దృష్టి పెట్టింది. ఈ పోరులో గెలిచినా ఓడినా కోవూరులో మాత్రం తమ వర్గాన్ని బలోపేతం చేసుకునేందుకు ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. తన భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మద్దతుతో పాటు ఓ దశలో తన కుమారుడిని ప్రశాంతిరెడ్డి ఈ వ్యూహాల్లో కీలక పాత్ర పోషించేందుకు వినియోగిస్తుండడం గమనార్హం. 2029 తానే టీడీపీ నుంచి బరిలో ఉండటంతో పాటు ఆ ఎన్నికల్లో గెలుపు సాధించాలనే లక్ష్యంతో ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. ఈ పరిణామాలన్నీ పోలంరెడ్డి దినేష్ రెడ్డికి ప్రతిబంధకం అవుతున్నాయి. నాలుగు సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు పోలంరెడ్డి దినేష్ రెడ్డి. తన తండ్రి పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని పక్కన పెట్టి మరీ తాను టీడీపీ బలోపేతానికి కృషి చేశారు. అయితే చివరి నిమిషంలో పార్టీ అధిష్టానం వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి టికెట్ కేటాయించడంతో దినేష్ ఆశలు అడియాసలు అయ్యాయి. తన ఆవేదనను, అసంతృప్తిని వెళ్లగక్కినా చంద్రబాబు నిర్ణయం ముందు తలవంచక తప్పలేదు. ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే దినేష్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు ఓ చర్చ జరుగుతోంది. ఒకవేళ అదే నిజమైనా ఎంతమందికి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వగలరు అనేది అర్థం కాని ప్రశ్న. రాష్ట్రంలో అనేక స్థానాల్లో అసంతృప్తితో ఉన్న నాయకులకు చంద్రబాబు ఇదే హామీ ఇచ్చి ఉన్నారు. వారందరికీ ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సి వస్తే ఆ జాబితాలో దినేష్ ఏ స్థానంలో ఉంటారు అన్నది ఆలోచించాల్సిన విషయం. ఒకవేళ ఎమ్మెల్సీ దక్కినా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలంటే ఎమ్మెల్యే అభ్యర్థిగానే క్షేత్రస్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది. మరి కోవూరు టీడీపీ స్థానం వేమిరెడ్డి కుటుంబం వశం అయితే పోలంరెడ్డి కుటుంబం పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిణామాలన్నీ చూసినప్పుడు పోలంరెడ్డి దినేష్ రెడ్డికి ఇక రాజకీయ మనుగడ లేదన్నది పక్కాగా అర్థమవుతుంది. రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన పొలిటికల్ లైఫ్ ప్రారంభమైందని అనుకుంటుండంగానే ఎండ్ కార్డు పడటం కీలకంగా మారింది. ఇకపై కోవూరు నియోజకవర్గంలో నల్లపురెడ్డి, వేమిరెడ్డి కుటుంబాల మధ్యనే టగ్ ఆఫ్ వార్ నడిచే పరిస్థితి కనిపిస్తుండగా పోలంరెడ్డి కుటుంబం రాజకీయంగా సమాధి అయినట్లేనన్న వాదన పక్కాగా వ్యక్తమవుతుంది. ఇక దినేష్ రాజకీయ భవితవ్యం ఎలా ఉండబోతుందన్నది శేష ప్రశ్నగా మారింది.